Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశంలోనే జగన్ సర్కారు నెంబర్ వన్. ఇది నిజంగా వైసీపీకి బూస్ట్ అప్ ఇచ్చే వార్తే. దేశవ్యాప్తంగా ఇండియా టుడే జరిపిన సర్వేలో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత అభివృద్ధి సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ పేరిట నిర్వహించిన సర్వేలో తొలిస్థానం దక్కించుకుంది. గత ఏడాది ఇదే రంగంలో 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తొలిస్థానాన్ని దక్కించుకుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే నిర్వహిస్తారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానం దక్కించుకుంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమలు, ఇంటింటికి రేషన్, పింఛన్ వంటి చర్యలతో ఈ ర్యాంకు సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగడం లేదని, సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అప్పులన్న ప్రదేశంగా మార్చేశారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో జగన్ సర్కారు పాలనకు కితాబు ఇచ్చేలా ఇండియా టుడే సర్వే నివేదికను వెల్లడించడం వైసీపీ శ్రేణుల్లో ఆనందం నింపేస్తోంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల పనితీరును నిగ్గుదేల్చేందుకు ఇండియా టుడే సంస్థకు చెందిన మార్కెటింగ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేషన్ అంటే MDRI ద్వారా 2003 నుంచి ఏటేటా సర్వే నిర్వహిస్తోంది. 2021 గాను ఈ ఏడాది జులై నుంచి నవంబర్ వరకు దేశవ్యాప్తంగా సర్వే చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమ్మిళిత అభివృద్ధి సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ వెల్లడించింది. అదేవిధంగా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. గత ఏడాది 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక స్థానం ఎగబాకి 6వ స్థానానికి చేరింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితా 2018లో చంద్రబాబు హయాంలో 10వ స్థానంలో ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019లో 8వ స్థానం, 2020లో 7వ స్థానం, ఈ ఏడాది 6వ స్థానం ఎగబాకింది. ఇండియా టుడే సంస్థ నిర్వహిస్తున్న ఈ సర్వేకు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం శాచ్యురేషన్ విధానంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతోనే ఇది సాధ్యమైందని సర్వే నివేదికలో విశ్లేషించింది.